మోత్కూరు నవతెలంగాణ రిపోర్టర్ గిరియాదవ్ గారి మీద జరిగిన సంఘటన దుర్మార్గం అంటే రాజ్యాంగ వ్యతిరేక చర్య అది వాస్తవాలని వాస్తవంగా రాసిండు నిజంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే అధికార పార్టీ నాయకులు కావచ్చు తేరాస సభ్యులు కావచ్చు ఎవరైనా కూడా గుర్తించాల్సిందంటే మీ యొక్క మీ మీ కౌన్సిల్ మీ మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ వాళ్ళు చర్చించుకున్న అంశాలు బయటకెట్ట తెలిసినాయి వాళ్ళ దగ్గర పొరపొచ్చలు ఉన్నాయనే అంశం బయటకెట్ట తెలిసింది అది మీ దగ్గర జరిగే లోపాలు బయటకు తెలిసింది అంటే అది మీలో ఐక్యత లేకపోవడమే మీరు ఐక్యత లేక మీ దగ్గర నిజాయితీ లోపించి మీరు చేసిన తప్పులను నిజాయితీగా పేపర్లో రాసిన రిపోర్టర్ మీద దాడి చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన ఇంటికి వచ్చి దాడి చేసి తిరిగి ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాను అయితే నేను ఒక చైతన్యవంతమైన వ్యక్తిగా నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ మన తెలంగాణ నవతెలంగాణ రిపోర్టర్ గిరియాదవ్ గారి మీద పెట్టిన ఎస్సీ అట్రాసిటీ కేసు విషయంలో ఒక్కసారి పునఃసమీక్షణ చేయాలని కోరుకుంటున్నా మరొకసారి పునర్విమర్శన చేయాలని నేను విన్నవించుకుంటున్నా వాస్తవానికి గాదర్ కిషోర్ కుమార్ గారు ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కొట్లాటనే ఇలా అంటే కౌన్సిలర్ సమాచారం ఇచ్చిన సమాచారాన్ని రిపోర్టర్ రాసిండు మరి మేఘారెడ్డి లేకపోతే చైర్మన్ భర్తగా ఉన్న మేఘారెడ్డి ఏం చేసిండు అంటే నేను మొన్న ఒక మెసేజ్ పెట్టిన మేము ప్రత్యక్షంగా కిషోర్ను ఓడగొట్టడానికి మేము ప్రత్యక్షంగా పోరాటం చేస్తుంటే పార్టీలో ఉన్న వ్యక్తులే పరోక్షంగా పోరాటం చేసి సహకరిస్తున్నా అని పెట్టిన దానికి ఇది 100% నిజమని నిరూపించుకుంటారు ఎందుకంటే వాళ్ళు పరోక్షంగా తప్పులు చేసుకోకపోవడం వల్ల పరోక్షంగా కిషోర్కు వ్యతిరేకం అవుతుంది ఇది ఒరిజినల్ కిషోర్ గారు గుర్తుంచుకోవాలి ఇంకోటి ఏం జరుగుతుందంటే తుంగతుర్తి నియోజకవర్గం మొత్తం 224,000 ఓట్లు పైచిల్లుకుంటాయి అందులో 70,000 మాత్రమే ఎస్సీ ఓట్లు మిగతా 150,000 ఓట్లు అందులో బీసీలే ఉన్నాయి మైనార్టీలే ఉన్నాయి ఓసీలే ఉన్నాయి ఎస్టీలే ఉన్నాయి ఇవన్నీ కలుపుకొని ఓట్లు వేస్తేనే గాదర్ కిషోర్ కుమార్ అయినా రేపు ఇంకొక XYZ ఎవరు వచ్చినా కూడా బీసీలో ఓట్లు వేస్తేనే గెలుస్తారు ఇలా 6.5% ఉన్నారు యాదవులు 6.2% ఉన్నారు గౌడ్లు అంటే ఇట్లా బీసీ సామాజిక వర్గాల మీద ఎస్సీలతోటి నువ్వు అట్రాసిటీ కేసులు పెట్టుకుంటూ పోతే రేపు నీ ఓటమి కారణమవుతాయి ఈ కులాల పంచాయతీలు మొదలవుతాయి అలాగే సేమ్ టైం నియోజకవర్గంలో ఉన్న మాదిగలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అధికార పార్టీ కోసం కావచ్చు అధికార పార్టీ ఎమ్మెల్యే కోసం కావచ్చు మీరు అనవసరమైన తప్పుడు కేసులల్లా మీరు బాధితులు కావద్దు రేపు ఇంకెవరైనా అభ్యర్థి వస్తే అరే మాదిగలకు ఓట్లు వేస్తే వాళ్ళు మళ్ళీ తిప్పలు పెడతారు మన మీద కొడతారు మళ్ళీ అట్రాసిటీ కేసు పెడతారు అనేది మీ సామాజిక వర్గాన్ని ఎస్సీ సామాజిక వర్గాన్ని బదనాం చేసే విధంగా మీరు ఉండొద్దు బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను గౌరవించి చెప్పేదంటే మీరు గౌరవంగా మలుచుకోండి మీ పార్టీలో లోపాలు జరగని మీరు సరి చేసుకోండి మీ తప్పులను ప్రశ్నించిన రిపోర్టర్ల మీద దాడి చేయొద్దు సేమ్ టైం సామాజికవేత్తల మీద చైతన్యవాదుల మీద దాడి చేయొద్దని నేను కోరుకుంటున్నా ఈ రోజున నిజంగా కష్టపడి పోరాడి సుదీర్ఘ కాలం పాటు పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం ఇది మనల్ని రక్షించాలనుకున్న నాయకులే మనల్ని పరిపాలించాలని నీతిగా నియమాలతో మనల్ని రక్షిస్తారనుకుని ఎన్నుకున్నటువంటి నాయకులే ఈ రోజున ఒక సాధారణమైన పౌరు మీద కాదు ఒక జర్నలిస్ట్ మీద కూడా దాడి చేసారంటే భవిష్యత్తులో మనకు ఇంకా ఎటువంటి రోజులు రాబోతున్నాయి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్న యాదగిరన్న గారు ఒక వార్త రాయడం ద్వారా కొన్ని వర్గాలను కొన్ని కులాలను అడ్డుపెట్టుకొని ఇక్కడున్న రాజకీయ నాయకులు దాడి చేయడం జరిగిందని మనకు తెలియడం జరిగింది. వాస్తవంగా అది నిజం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఒక్క వ్యక్తి మీద దాడి చేయడంతో మీరు ఇది ఏ తిరుగుబాటును కూడా ఆపలేరు. తప్పకుండా ఇంతకు 100 రెట్లు ఇంకా బలంగా ముందుకెళ్తాం. ఏ అక్రమాలైనా ఏ అన్యాయాలైనా దౌర్జన్యాలైనా దాడులైనా తీవ్రంగా ఖండిస్తాం, తిప్పికొడతాం. భవిష్యత్తులో గుర్తుపెట్టుకోవాలి దీని వెనుక ఎవరుండో అందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. తప్పకుండా ఇప్పటికైనా కానీ క్షమాపణ చెప్పాలి యాదగిరన్నకు. ఇటువంటి నీతిపరుణ్ణి నిజాయితీపరుణ్ణి మీరు ఎప్పటికి కూడా కొనలేరు, బెదిరించలేరు. ఇటువంటి విషయాలు మళ్ళీ మళ్ళీ కనుక రిపీట్ అయితే తప్పకుండా మేము మీకు తగిన విధంగా సమాధానం చెప్తాం. యావత్ తెలంగాణ కూడా ఇటువంటి దౌర్జన్యాలను ఎవరు కూడా సహించరు. ఇది చైతన్యం గలటువంటి గడ్డ, అందరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ కూడా ఇంకా సహించేది లేదు. తస్మాత్ జాగ్రత్త.